ఏంటి డాక్టరా? అవును, అందరం వెళ్ళాలంటే ఏదో అలా సర్ప్రైజ్ చేయాలని అనుకున్నాను. చూశారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశానో. అసలే సినిమాకి టైం అవుతుంది, త్వరగా వెళ్ళి అందులో ఎక్కండి, లేదంటే టికెట్లు దొరకవు. అవునవును, త్వరగా ఎక్కండి అని అనగానే వెంటనే పద్మభర్త ఎక్కుతూ ఉంటారు. అందరికంటే ముందుగా బావగారే ఎక్కేశారు. ఎంతైనా పప్పులు జీడిపప్పులు ఇవన్నీ తిన్నారు అని పార్వతి అనగానే, నేను తింటుంటే అన్ని చూసావా ఏంటి? అవునవును అని అంటూ అందరూ నవ్వుకుంటూ ఉంటే, ఇక పద్మని ఎక్కించరా అని బామ్మ అనగానే, రావే అని అంటూ వెంటనే పద్మను ఎక్కిస్తూ ఉంటే శివరం వెంటనే ఎక్కి అలా పార్వతిని చేయి పట్టుకొని ఎక్కించగానే సిగ్గుపడిపోతూ ఉంటే, ఏంటంటే మీరు అలా సిగ్గుపడిపోతున్నారు? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో మనం వెళ్ళాము కదే మళ్ళీ ఇప్పుడు, అందుకే ఇంత సంతోషం అని శివరం అంటూ ఉంటే, నన్నెవరు ఎక్కిస్తారా? మీరందరూ ఎక్కేశారు, నన్ను కూడా ఎక్కించండిరా అని అంటూ ఇక రఘురాం వెంటనే పట్టుకొని అలా రఘురాం తల్లిని ఎక్కిస్తూ ఉంటే, అందరూ ఎక్కారు, మరి నన్నెవరు పట్టుకొని ఎక్కిస్తారు? నేనున్నాను కదా, నిన్ను ఎత్తుకొని ఎక్కిస్తాను పద. ఏ ఆగావు, ముందు నువ్వెక్కు, ఆ తర్వాత నేను ఎక్కుతాను. సరే అయితే అని అంటూ వెంటనే శ్రీను ఎక్కగానే, రామలక్ష్మి నువ్వు ముందెక్కు, ఆ తర్వాత నేను ఎక్కుతాను అని ఆది అనగానే వెంటనే రామలక్ష్మిని, త్వరగా ఎక్కు రామలక్ష్మి అని అంటూ, అమ్మా దేవుడా అని అంటూ రామలక్ష్మిని, అమ్మయ్యా ఎక్కేసావా? ఆద్య నువ్వే రా అని అంటూ చెయ్యి పట్టుకోగానే ఇక వెంటనే ఆద్య నడుచుకుంటూ అలా వస్తూ ఉంటుంది. అలా డాక్టర్ ఎక్కగానే అప్పుడు పద్మభర్త వెంటనే, ఏంట్రా నీకు రామలక్ష్మి బరువు అనిపించింది? ఆది అనిపించలేదా? ఎంతైనా అమెరికా ఫుడ్ కదా, అందుకే అనిపించలేదు. అవును, జానకి రఘురాం మాత్రమే ఉన్నారు. ఎలా? అందరూ భార్యలను భర్తలు ఎక్కించేశారు, నువ్వే ఇప్పుడు ఎక్కించాలరా అని అనగానే వెంటనే రఘురాం వెళ్తూ ఉంటే, ఎటెళ్తున్నావురా? జానకి వాడి వెనకలే వెళ్ళు అని అనగానే వెంటనే రఘురాం డాక్టర్ని ఎక్కుతాడు. అప్పుడు జానకి ఎలా ఎక్కాలో అర్థం కాక రఘురాంని చూస్తూ ఉంటే, రఘురాం వెంటనే చేయిని అందించగానే జానకి డాక్టర్ ఎక్కుతుంది. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, అమ్మయ్యా ఈ చక్క ఈరోజు మనం సినిమాకి వెళ్ళబోతున్నాం అని అనుకుంటూ ఉండగా డాక్టర్ ఆన్ అవుతుంది. ఇక మనం వెంటనే వెళ్ళిపోతాము, గట్టిగా పట్టుకోండి అని పద్మభర్త అంటూ ఉండగా ఇక వెంటనే డాక్టర్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్కి లింకు కడపడం రఘురాం మర్చిపోతారు. ఇక వెంటనే జానకి రఘురాం ఇద్దరు అలా వెళ్ళిపోతూ ఉంటే, జానకి అన్నయ్య అన్నయ్య అనే విధంగా అరుస్తూ ఉంటే, అయ్యో ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, అంటే మనం సినిమాకు వెళ్ళడం లేదా ఏంటి? ఆద్య నన్ను ఆలోచించుకునివో, ఏదో ఒక మార్గం ఉంటుంది, ఖచ్చితంగా మనం సినిమాకు వెళ్ళాల్సిందే. అన్నయ్య ఆగన్నయ్య అనే విధంగా అంటూ ఉండగా ఇక ఇద్దరు మాత్రం వెనుకకి చూడకుండా డాక్టర్ని అలానే ముందుకు నడుపుతూ వెళ్తూ ఉంటారు. జానకి మాత్రం చాలా సంబరపడిపోతూ ఉండగా స్పీడ్ బ్రేకర్ వస్తుంది. వెంటనే జానకి రఘురాంని గట్టిగా పట్టుకుంటుంది, చేయి అడ్డుగా రఘురాం పెడతాడు. ఇక అప్పుడు వెంటనే జానకి ఇలా అంటూ ఉంటుంది, ఏమండి స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అందుకే గట్టిగా పట్టుకున్నాను, కానీ నన్ను పడకుండా మీరు చేయితో గట్టిగా పట్టుకున్నారండి. ఈ సంఘటన చూస్తుంటే మన పెళ్ళైన కొత్తలో పౌరాణిక సినిమాలు చూపిస్తూ ఉండేవారు, ఇప్పుడు ఇలా వెళ్తుంటే మనం మాత్రమే ఏకాంతంగా మనం ఇద్దరం మాత్రమే వెళ్తున్నట్టు అనిపిస్తుందండి అని అంటూ గట్టిగా పట్టుకొని అలా అంటూ ఉంటుంది. అదే సమయానికి వెనుతిరిగి జానకి చూడగానే, ఏమండి అయ్యో వాళ్ళు రావట్లేదు అని అనగానే వెంటనే డాక్టర్ నాపేసి రఘురాం చూడగానే సిగ్గుపడిపోతూ ఉంటారు. ఏంటండి నేను ఎక్కిన సంబరంలో మీరు నడిపే సంబరంలో అసలు మీరు ఏమాలోచించుకొని వెళ్ళారు? మన కొత్త జ్ఞాపకాలు గుర్తు వచ్చాయా ఏంటి అని అంటూ ఉండగా రఘురాం బుసిబుసి నవ్వులు నవ్వుతూ ఉంటారు. నువ్వున్నావు కదా, నువ్వు వాళ్ళని పిలవచ్చు కదా అని మనసులో అనుకుంటూ ఉండగా, మరి మీరు పిలవచ్చు కదా అండి అని జానకి కూడా మనసులో అనుకుంటూ రఘురాంని చూస్తూ ఉంటుంది. ఇక అంతలోనే, ఏమండి కాస్త చూసుకుంటూ నడపండి. సరేనే, అసలే నాకు చెమటలు వస్తున్నాయి, రిక్షా ఉన్నా సరిపోయేది, ఇప్పుడు రిక్షా కూడా ఉంటుందా అని అంటూ ఉండగా, త్వరగా పోనివ్వండి, ఫాస్ట్గా పోనివ్వండి అని పార్వతి అంటూ ఉంటుంది. ఏంటండి మీరు చూసుకోకుండా నడుపుకుంటూ వచ్చేశారు, పాపం పిల్లలేమో అక్కడే ఉండిపోయారు అని జానకి అంటూ ఉంటే రఘురాం నవ్వుతూ ఉంటారు. ఏంటి ఇంత స్లోగానా? అయితే నువ్వు నా ప్లేస్లో ఉండి నడుపు స్పీడ్గా అని శ్రీను అంటూ ఉండగా, ఇదిగో ఇదిగో ఇక్కడే ఉన్నారు.
ఏమయ్యో త్వరగా ఆపు అని అంటూ పద్మతిగగానే, అమ్మయ్య చేరుకున్నాం. ఏంది బావగారు, మీకు ముందు చూపు తప్ప వెనక చూపు ఉండదా ఏంటి? మమ్మల్ని అలా అక్కడే వదిలేసి వచ్చేశారు. కొంపదీసి సినిమా క్యాన్సిల్ అయితే ఇది నన్ను అప్పడమే చేసేస్తుంది. అందుకే వచ్చేశాను. ఈ మీరు మమ్మల్ని పట్టించుకోకుండా ఎందుకు వచ్చారో కూడా అర్థమవుతుంది. ఇక ఇద్దరు ఎక్కక ఎక్కక అలా ఎక్కేశారు కదా, అందుకే మా అందరినీ మర్చిపోయి వచ్చేశారు. అవును, పార్వతి కనిపించట్లేదు. అదిగదిగో వచ్చేస్తున్నారు, ఆగండి ఆగండి అని అంటూ వెంటనే సైకిల్ నుండి శివరామ్, పార్వతి ఇద్దరు దిగుతారు. ఈ జన్మలో సినిమాకు వెళ్తామో లేదో అని అనుకున్నానండి అమ్మయ్య, సైకిల్ మీద అయితే వచ్చేసాము. కానీ శ్రీను, ఆద్య రామలక్ష్మి అని అంటూ ఉండగా అంతలో సైకిల్, ఇదిగో నా కొడుకు వచ్చేశాడు ఆపురా అని అనగానే శ్రీను ఆపేస్తాడు. ఏంట్రా అక్కడి నుండి ఇక్కడి వరకు సైకిల్ మీదే వచ్చాము, జానకి ఎక్కగానే మమ్మల్ని మర్చిపోయావా ఏంటి అని రఘురామ్ తల్లి అంటూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు. అన్నయ్య మమ్మల్ని కాస్తైనా చూసుకోవాలి కదా, ఆయాసం వస్తుంది, మీరు త్వరగా వెళ్ళండి లేదంటే సినిమాకు లేట్ అవుతుంది. మేము ఎలాగో అలా సినిమా థియేటర్కి వచ్చేస్తాము. అవునవును, అప్పటి కాలంలో తులాభారాల సినిమా చూశాను కానీ ఇప్పుడు ఏ సినిమాలు ఉంటాయో ఏంటో. ఇప్పుడు పాత జ్ఞాపకాలు చెప్పుకుంటూ పోతే ఆ సినిమా అయిపోతుంది, టైం అవుతుంది, త్వరగా పదండి అని అంటూ ఇక వెంటనే సైకిల్ వేసుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక అదే సమయానికి రఘురామ్ థియేటర్కి చేరుకుంటారు. చూసారా అండి, మీరేమో నన్ను నడుచుకుంటూ తీసుకుని వచ్చారు, చూడండి భార్యను ఎలా తీసుకుని వస్తున్నారో. నమస్తే సార్, నమస్తే మేడం, నమస్తే సార్ అని ఇలా అంటూ ఉండగా రఘురామ్ అందరికీ నమస్తే పెడుతూ ఉంటారు. అయ్యో ఇక్కడ రాముడేమో ఇక్కడ ఉంటే సీతేమో దిగడానికి ఇబ్బంది పడుతుంది అని అంటూ ఉండగా రఘురామ్ చూసి వెంటనే జానకి దగ్గరికి వెళ్తాడు. ఎలా దిగాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండగా అప్పుడు రఘురామ్ చేయిని అందించగానే వెంటనే జానకి రఘురామ్ చేయిని పట్టుకొని అలా దిగబోతూ ఉంటుంది. అదే సమయానికి చేయికి కాస్త దెబ్బ తగడడం వల్ల అమ్మా అని విధంగా అనగానే వెంటనే రఘురామ్ జానకి చేయిని చూసి అలానే జానకిని చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రఘురామ్ మాత్రం కర్చిప్ని తీసి తుడుస్తూ ఉంటారు. జానకి ఎంతో సంతోషపడిపోతూ రఘురామ్ని చూస్తూ ఉంటే వెంటనే రఘురామ్ చేయికి కట్టు కడుతూ ఉంటారు. చూసారా వాళ్ళలాగా ఉండాలి, సీతారాముడు ఎలా కలిసి ఉంటారో వీళ్ళ అన్యోన్యత్యం కూడా అలాగే ఉంటుంది, వీళ్ళెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఇక జానకి మాత్రం సంబరపడిపోతూ రఘురామ్ని చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి అందరూ వచ్చేస్తారు. ఏమిటి జానకి, ఏం జరిగింది? ఏం లేదత్తమ్మ, చిన్న గాయం తగిలింది. అయితే అమ్మ హాస్పిటల్కి వెళ్దామా? వద్దు రామలక్ష్మి, పర్లేదులే, సినిమాకి టైం అవుతుంది, పదండి. అవును త్వరగా పదండి, త్వరగా వెళ్ళాలి, అసలే పుష్ప సినిమాకి వెళ్ళాలి, పదండి పదండి అని పద్మభర్త అంటూ ఉంటే, పుష్ప కాదు కార్తికేయ 2 సినిమాకు వెళ్తున్నాము, అందులో కృష్ణతత్వం గురించి బాగా చెప్పారంట, అందుకే అందరం కలిసి చూడాల్సిన సినిమా అని అందరినీ తీసుకుని వచ్చాను. అంటే ఆ సినిమా రాకుంటే ఇప్పుడు మమ్మల్ని ఈ జన్మలో సినిమా థియేటర్కి తీసుకుని వచ్చేవారు కాదేమో, ఏ సినిమా అయితే అదైంది, త్వరగా వెళ్ళాలి అని పద్మభర్త కూడా అంటూ ఇక వెళ్తూ ఉండగా అప్పుడు శ్రీను మాత్రం, అయ్యో పుష్ప సినిమా కాదా, లవ్ సీన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి, చా నా ఫీలింగ్స్ అన్నీ ఎలా చెప్పుకోవాలో అనుకున్నాను, ఇప్పుడు కార్తికేయ 2 సినిమాకా అని శ్రీను అంటూ ఉండగా, ఏంటి ఫీలింగ్స్ అని అంటున్నావు, అంటే సినిమాలో రొమాంటిక్ సీన్స్ చూస్తే ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది కదా అలా అన్నాను. ఓ అవునా. అదే సమయానికి ఇక చారు స్కూటీ నుండి దిగుతుంది. చారును చూసి ఆద్య, నువ్వేమైనా? లేదు లేదు. నమస్తే పెద్ద నాన్నగారు. నమస్తే పెద్దమ్మ అని అంటూ ఉండగా, ఏంటి నిన్ను ఎవరు రమ్మన్నారు, నీకెలా తెలుసు ఇక్కడికి మేము వచ్చామని? అంటే అది అని ఇలా అంటూ ఉండగా పార్వతి మాత్రం సైగ చేస్తూ ఉంటుంది. చెప్పకు నా పేరు అని అంటూ ఉండగా, ఏం లేదు మీరు సైకిల్ మీద వస్తుంటే చూశాను, మిమ్మల్ని ఆపడం ఎందుకని చెప్పేసి మీ వెనకాలే నేను వచ్చేసాను. అమ్మయ్య నిజంగా చారు బంగారం, ఎలాగో చారు వచ్చావు కదా, ఇక సినిమాకు వెళ్దాం పద. రఘురామ్ సినిమాకి రమ్మంటావా?
రమ్మనండి అని అంటూ ఇక అందరూ లోపలికి వెళ్తూ ఉండగా పప్పుచారు టప్పు ఇద్దరు భలే ఉన్నారు అని అనుకుంటూ ఉండగా, అవును మీ అత్తమ్మ మామయ్యలకు రెండు సీట్లు సపరేట్గా తీసుకో. ఓ అవునా, అంటే నీకు కూడా తెలుసన్నమాట. హలో హలో, నాకు తెలియడం కాదు, రామలక్ష్మి గురించి మాట్లాడుకుంటారని చెప్తున్నాను. అర్థమవుతుందా? నువ్వు ఇంతేనా? గ్రేట్, నువ్వన్నా అనుకున్నా నేను గ్రేటే అని అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉండగా, ఇరా శ్రీను త్వరగా టికెట్లు పట్టుకొనిరా. సరే మామయ్య అని శ్రీను అంటూ ఉంటాడు.